ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా ఒక మానవత దృక్పథంతోన మనసున్న మహారాజు లేక చిన్న చిన్న వ్యాపారస్తులు ఈరోజు అది ఈ ఆరోగ్యనాడు గురుకుల పాఠశాలలో ఒక చిన్న మైనర్ దళిత బిడ్డ చనిపోవడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ చావును చాలా మంది హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది దానికి నిరసనంగా ఎంఆర్పిస్ గాని కుల సంఘాలు గాని అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష సందర్భంగా అచ్చంపేటలో కనక బల్మూరులో కొండనాగల్లో బంద్ పిలిపిన జరిగింది అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని ఏమాత్రము ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా జాబులు ఇవ్వకుండా ఆ మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా చేసిన సందర్భంగా మరొకసారి జిల్లా కేంద్రంలో బంద్ పిలిపడం జరిగింది ఆ బంద్కు మీరంతా చిన్న వ్యాపారస్తులు కానీ ఉత్పాదనలు కానీ పెద్ద బడా వ్యాపారులు కానీ మానవత రీతిగా మా పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు మరొకసారి ఎందుకంటే ఆ బిడ్డను మా బిడ్డగానే భావించి ఎవరి జులుం లేకుండా ఎవరి బలంతం లేకుండా మానవత రీతిగా బంద్ చేసినందుకు మరొకసారి మీ వ్యాపారస్తులు కానీ వీళ్ళకున్న చిన్న వ్యాపారస్తులు కానీ మరొకసారి వందనాలు చెబుతున్నాను. ఇప్పటికైనా ఈరోజు మానవత రీతిగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఒక మనసున్న మహారాజు లేక మేము ఈరోజు మందకృష్ణ మాదేవ్ గారు కానీ ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు మేము ముఖ్యత్వంగా ఉండి ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసి మేము ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మీరందరూ చేదోడు పాత్రలకు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ రుణం ఎప్పటికీ ఈ ప్రకృతి మీకు సహాయం చేస్తుంది, ఆ అమ్మాయి ఆత్మశాంతి చేకూరుతుంది. ఇక్కడ పార్టీల ఖచ్చితంగా అందరూ మనోధైర్యం ఇచ్చి మనోభావాలను వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. జై భీమ్, జై తెలంగాణ.